సిద్దిపేట జిల్లా నంగళూరు మండలం జేపీ తండ గ్రామంలో గ్రామ సర్పంచ్ భిక్షపతి నాయక్ గారి ఆధ్వర్యంలో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భిక్షపతి నాయక్, జెడ్పీటీసీ తడిచిన ఉమా వెంకటరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ యడ్ల సోమిరెడ్డి గారు, మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి గారు, ఎంపీటీసీ జ్యోత్స్న నరసింహారెడ్డి, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు, వార్డు సభ్యులు, నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మరి ఎల్లుండి నుంచే బతుకమ్మ పండుగ కాబట్టి ఈ రోజు మన గ్రామానికి ఫస్ట్ ఉదయంగా పిలువంగా విచ్చేసిన ప్రజాప్రతినిధులందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మనకు 80 పైసలు వచ్చినాయి చీరలు. రాని వాళ్ళకు కూడా 2-3 రోజులు వస్తాయి. మరి అన్న వాళ్ళ సహకారంతో, మరి గౌరవ ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో, మరి రాని వాళ్ళకు కూడా 20% మరి రాని వారికి కూడా తొందరలోనే మరి అన్న వారికి పంపిస్తారు. మరి రాని వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడదు. మరి అందరూ మంచి సంతోషంగా మరి బతుకమ్మ దసరా పండుగ జరుపుకోవాలి. మరి రాష్ట్ర ప్రభుత్వం మనం కేసీఆర్ సార్ మనకు గ్రామ పంచాయతీ చేసేడు. మరి గ్రామ పంచాయతీ చేసిన తర్వాత మన అన్ని గ్రామాల అభివృద్ధిలో కూడా మనం కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. ప్రభుత్వం ఏ కార్యక్రమం ఇచ్చినా, మరి మండల ప్రజాప్రతినిధులు ఏ కార్యక్రమం ఇచ్చినా మన ప్రేమతోటి మన తల్లిగారులలో కూడా మనం బట్టలు తెచ్చు. మన తల్లిగారు కూడా ఇప్పుడు అన్నలు అందరు చెప్పలు ఎవరు పెడతలేదు, ఎవరు తెలుసుకున్నారు. ఆయనకు అంత ప్రేమ, మన సీఎం గారు మన మీద ప్రేమతోటి పెద్ద అన్నలాగా మనకు బట్టలు పంపినారు. ప్రేమతోటి ఆ బట్టలు చీరలు కట్టుకోవాలి సంతోషంగా. మనం తెలంగాణ బతుకమ్మ పండుగ అంటే పెద్ద పండుగ మనది. అందుకే మనం ఏది ఇచ్చినా పసుపు కింద 2 జాకెట్ బట్టలు ఇచ్చినా తుప్పు పడాలి, చీరలు అందరు కట్టుకోవాలి. మరి ఎవరైనా